हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल वीडियो नेनु मीकु दोंडकाय पच्चडी एला चेयालो चूपिस्तानु दोंडकाय पच्चडी वच्चेसि मनमु इड्लीलो तिनोच्चु दोसलो तिनोच्चु लेदा वेड़वेड़ अन्नंलो नेय्यि वेसुकोनि तिनोच्चु कावाल्सिन इंग्रीडियंट्स चेप्तानु దొండకాయలు దొండకాయలు ఒక 1/2 కేజీ ఈ 1/2 కేజీ దొండకాయలు కూడా నేను బాగా క్లీన్ చేసి అటు ఇటు రెండు సైడ్స్ కూడా కట్ చేసి నీట్ గా పెట్టానన్నమాట ఇక టమాటాలు ఒక పెద్దవి మూడు టమాటాలు ఇవి కూడా వాష్ చేసి పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలండి రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇక కొంచెం చింతపండు ఎందుకంటే మనం టమాటాలు వాడుతున్నాం కాబట్టి పెద్ద టమాటాలు కాబట్టి మనం కొంచెం చింతపండు వాడితే సరిపోతుంది ఇక వెల్లుల్లి వెల్లుల్లి ఒక 8 తీసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి నేను 9 తీసుకున్నాను పచ్చిమిర్చికాయలు వచ్చేసి మనం కారాన్ని బట్టి తీసుకోవాలి కొన్ని మిరపకాయలు కారంగా ఉంటాయి కొన్ని కారం తక్కువగా ఉంటాయి కదా దాన్ని చూసుకొని తీసుకోవాలి నేనైతే 9 తీసుకున్నాను 1/2 స్పూన్ మెంతులు జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాను ఇక ప్రాసెస్ కి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి pan పెట్టేసి ఒక 2 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అవగానే కొంచెం మెంతులు వేసేస్తున్నాను మెంతులు వేసేస్తున్నాను తర్వాత జీలకర్ర కూడా వేసేయాలి pan లో మొత్తం ఇవన్నీ ఉల్లిపాయలు అన్ని కద్దొండకాయలు టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి కొంచెం చింతపండు కూడా ఉంది కదా ఆ చింతపండు కూడా వేసేస్తున్నాను ఒకసారి ఇలాగా కలపాలి ఇలా వేగాయి చూసారా కొంచెం బ్రౌనిష్ కలర్ లో అయ్యే కదా ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్ లో వేసేసి చల్లారిపోతాయి తర్వాత బ్లెండ్ చేయడం అన్నమాట చల్లారిపోయిందండి మిక్సీ వేసేస్తున్నాను ఇంకా ఉప్పు కూడా వేయాలండి మిక్సీసాక ఇలా వచ్చిందండి నేను కొంచెం చిన్న జార్ వాడాను కాబట్టి ఒక 3 టైమ్స్ అలా వేయాల్సి వస్తుంది నాకు చట్నీ ఈ చిన్న జారే నాకు కన్వీనియంట్ గా ఉంటుంది బాగా చట్నీ బాగా వస్తుంది ఈ జార్లో సో అందుకని చిన్నది వాడాను ఇందులో కూడా కొంచెం salt యాడ్ చేసుకోవాలి మిగిలింది కూడా మిక్సీ వేసేసుకోవాలన్నమాట రెడీ అయిపోయింది దొండకాయ పచ్చడి ఇప్పుడు ప్లేట్ లో రైస్ వేసుకొని ఇందులో నెయ్యి వేసేసి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా టేస్టీగా ఉంది డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్